ద్రవిడ విశ్వవిద్యాలయంలో నేను చదివే రోజుల్లోనే చాలా కోర్సులు తీసేసినారు సార్. మన మునియప్పన్న గారి ఆధ్వర్యంలో మేము స్టూడెంట్స్ అంతా చాలా కష్టపడి కృషి చేసినాం సార్. అప్పటికి ఫలితం లేకపోయింది సార్. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా యువతకు భరోసా ఇస్తారు? మీరు ఒకటి చెప్తున్నా, నేను ద్రవిడ యూనివర్సిటీ మేము పెట్టింది. అవును సార్, ఎన్టీ రామారావు గారిని ప్రారంభించి నేనే డెవలప్ చేశాను. ఈరోజు చెప్తున్నా ద్రవిడ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే 4 రాష్ట్రాలకు భాషా సంస్కృతి విధానాల్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. అందుకే ద్రవిడ యూనివర్సిటీ పెట్టింది. ఇప్పుడు కుప్పం ఎందుకు పెట్టామంటే ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, కేరళ కూడా వస్తారు. ఇప్పుడు రాష్ట్రం 2 అయింది కాబట్టి తెలంగాణ కూడా వస్తుంది. ఈ యూనివర్సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చేసే బాధ్యత నాది. మళ్ళీ అన్ని కోర్సులు తీసుకొస్తాం. కోర్సులే కాదు, డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా అనుసంధానం చేస్తాం. ఈ జిల్లాలో ఉండేటన్ని అనుసంధానం చేస్తాం. ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెడతాం. ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏం చేయాలో అవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తా. 2, కుప్పాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా. ఒకప్పుడు కుప్పం అంతా ఎట్లుండదంటే చదువుకున్న వాళ్ళు ఉండేది కావాలి. టీచర్ ఉద్యోగం కావాలంటే బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఉద్యోగం చేసి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా రోజులు ఖాళీలు ఉండేటివి. నేను కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశాను కుప్పం నుంచి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బీఈడీ పాస్ అయ్యారు, బ్రహ్మాండంగా వచ్చారు. దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ హబ్ చేయడం పెద్ద కష్టం కాదు. నెంబర్ ఆఫ్ కాలేజీలు తెస్తా, నెంబర్ ఆఫ్ స్కూల్స్ తెస్తా. దీన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా